బ్రిటిష్ రాజ కుటుంబ సభ్యులకు ఎప్పటికీ ఆచారాలు సాంప్రదాయాలు నమ్మకాలు చాలా ఎక్కువ అనాదిగా వాటిని పాటిస్తూనే ఉన్నారు అనేక ప్రోటోకాల్ల మధ్య వారి జీవితం గడిచిపోతుంది ఆహారం విషయంలో కూడా ప్రోటోకాల్ అమల్లో ఉంటుంది ఆ ప్రోటోకాల్ లోబడే వారు జీవించాలి వాటిని దక్కరించకూడదు ఇక క్వీన్ ఎలిజబెత్ 2కు ఆహారపు అలవాట్ల విషయంలో కొన్ని నమ్మకాలు ఉన్నాయి కొన్ని ఆకారాల్లో ఉండే ఆహారాలు అస్సలు తీసుకోరు వాటిని తినడానికి ఇష్టపడరట వారి వంటశాలలో ఆ ఆహారాలు అస్సలు కనిపించవు బ్రిటిష్ రాజవంశీకుల దగ్గర స్పెషల్ చెఫ్గా పనిచేసి రిటైర్ అయిన చెఫ్ గ్రహం న్యూబౌల్ట్ పలు విషయాలను పంచుకున్నారు ఇప్పుడు ఎలిజబెత్ రాణికి చిత్రస్త్రాకారంలో ఉన్న చివర్లన కోణం ఆకారంలో అంటే పాయింటెడ్జ్ ఉన్న ఆహారాలు అస్సలు నచ్చవు వాటిని ఎన్నడూ వండి పెట్టరట ఎప్పుడూ వాటిని తినరు కూడా అందుకే శాండ్విచ్లు రాజప్రసాదంలో కనిపించాలి రాజవంశీకులకు చిత్రస్త్రాకార ఆహారాన్ని చివర్లు సూదిగా ఉన్న ఆహారాలను తింటే ఇంగ్లాండ్ సింహాసనాన్ని పడగొట్టడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారనే భావన కలుగుతుందట అందుకే అలాంటి ఫుడ్కి దూరంగా ఉంటారు వాటి జోలికి అస్సలు వెళ్లరు అలాగే శవపేటిక ఆహారంలో ఉన్న ఆహారాన్ని కూడా తీసుకోరు క్వీన్ విక్టోరియా భర్త ప్రిన్స్ ఆల్బర్ట్ అలాంటి ఆకారంలో ఉన్న ఆహారాన్ని తినడం వల్ల దురదృష్టకరమైన నమ్మేవారట వాటినే అప్పటి నుంచి నమ్ముతూ ఉన్నారు ఇక బ్రిటన్ రాణి ఏం తింటారనేది చూస్తే బ్రిటన్ మహారాణి తన రోజును గ్రే టీతో ప్రారంభిస్తారు ఆ టీతో పాటు కొన్ని బిస్కెట్లు తీసుకుంటారు అల్పాహారంగా టోస్ట్ పెరుగు సెరిల్ మార్మలాడ్ను ఇష్టపడతారు డిన్నర్ ఎట్ బకింగ్హామ్ ప్యాలెస్ అనే పుస్తకంలో రాణికి బ్రేక్ఫాస్ట్లో చేపలు తినడం చాలా ఇష్టమని కూడా రాశారు ఇక మధ్యాహ్నం భోజనంలో పాలకూర కీరదోశ జాతికి చెందిన కొర్జెట్లు చేపలు ఇష్టంగా తింటారట ఇక రాత్రిపూట మాత్రం రాణి ఖచ్చితంగా వేట మాంసంతో వండిన వంటకాలు తింటారు మష్రూమ్ విస్కీ సాస్ను ఇష్టపడతారు డార్క్ చాక్లెట్ అంటే ఆమెకు చాలా ఇష్టం వరల్డ్ ఫేమస్ పిజ్జాను ఇంతవరకు ఆమె తినలేదు ఆమె తన పర్సును తీసి టేబుల్పై పెట్టిందంటే ఆమె డిన్నర్ ముగించినట్టు అర్థం అస్సలు తినే సమయంలో మాట్లాడరు అంటే భోజనం ముగించారు అని చెప్పడానికి పనివారికి సిగ్నల్గా ఆమె టేబుల్పై పర్స్ తీసి పెడతారట ఇది ఎప్పటి నుంచో ఆమె ఫాలో అవుతూ ఉన్నారు రాజవంశీకులు డిన్నర్ టేబుల్ దగ్గర చాలా నియమాలు ఉంటాయి ఏ ఆహారాన్ని ఫోర్క్తో గట్టిగా పొడవకూడదు చిన్నగా గుచ్చి మెల్లగా తీసి తినాలి వెల్లుల్లిని అస్సలు వంటల్లో వాడరు ప్రిన్స్ విలియం భోజన ప్రియుడు అతడు ఒక్కడే ఆన్లైన్లో ఆహారాన్ని ఆర్డర్ పెట్టుకుంటారట ఇప్పటికీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఇంట్లో ఫుడ్నే తీసుకుంటారు అయితే ఆన్లైన్లో పెట్టుకునే ఆర్డర్ కూడా ముఖ్యంగా ఉబర్ ఈట్స్లోనే అధికంగా ఆర్డర్ చేస్తారట డెలివరీ బాయ్కి భారీగా టిప్ కూడా ఇస్తూ ఉంటారట మొత్తానికి వీరికి సంబంధించినటువంటి ఆహారపు అలవాట్ల గురించి కొన్ని పుస్తకాల్లో కూడా ఎప్పటి నుంచో రాస్తూ ఉన్నారు